Arre, arre, kushi. అబ్బో అట్లా ఎత్తుకుంటాడు ఫ్రెండ్స్, అందుకే నా దగ్గరికి రాడాడు ఎక్కువ. కాబట్టి రాకి ఇటు చూడమా, ఇటు చూడు. నీవంటే నేనుండనా, దాతోడే నువ్వుండవా. ఏం చేస్తాడు అడిగే తెలీదు, కొరికేసిట్టు వచ్చేసింది అది. హాయ్ గైస్, ఈ వీడియోలో నేను స్ట్రైట్నర్ అయితే చూపిస్తున్నాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. లింక్స్ మొత్తం వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మెన్షన్ చేశాను, పేజ్ వచ్చేసి పూజా మల్టీ ఫ్యాషన్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. చాలా సింపుల్గా ఈజీగా మనం చేసుకోవచ్చు, టైం కూడా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అనమాట. సో మీరు డిఫరెన్స్ చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఈజీగా మనం ఎయిర్ వాష్ చేసుకొనేసి ఇలా చేసుకోవచ్చు. టెంపరేచర్ అనేది ఉంటుంది, టెంపరేచరు తక్కువ ఎక్కువ పెట్టేసుకొని మనము చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ టైంలో జల్దీ అయిపోతుంది అనమాట. రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఐబ్రో ఎయిర్స్ రిమూవర్ అయితే తీసుకున్నాను అనమాట. అది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంట్లోనే మనం ఈజీగా. ఎప్పుడు బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళలేము కదా, ఆ టైంలో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈజీగా అయిపోతుంది, చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. సో మీకు కూడా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మొత్తం ఇస్తాను, వెళ్ళేసి వాళ్ళకి మెసేజ్ చేసేసి తీసుకోండి. రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి, వెళ్ళి. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఆల్రెడీ థంబ్నైల్లో మీరు చూసే ఉంటారు అనమాట. సో ఏ సాయి 4 డేస్ నుంచి ఊరు వెళ్ళిండి అనమాట. సో రాఖీకి ఫస్ట్ నేను ఇష్టం ఉంటుండే, తర్వాత మా మమ్మీ ఎట్లున్నా ఇంట్లోనే ఉంటుంది అనేసి వీడికి మా సాయి బయట. ఈ మధ్యలో ఏమైందంటే, సరే వెయిట్, ఈ మధ్యలో ఏమైందంటే సాయి బయటకు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి కొనుక్కోస్తాడు వీడికి, ఐస్ క్రీమ్ చిప్స్ లేకపోతే ఏదో ఒకటి ఆపిల్స్ ఇలాంటివన్నీ కొనుక్కొని వచ్చి పెట్టడం వల్ల సాయి అంటే చాలా ఇష్టమైపోయింది. మా మమ్మీ ఏముంది లే, మా మమ్మీ ఎప్పుడు అన్న చూసుకొని ఇంట్లోనే ఉంటాయి కదా, మా డాడీనే స్పెషల్ని అనుకునేసిండు. సాయి లేకపోతే కొంచెం ఉండడు, అంటే సాయికి అలవాటు ఎక్కువడిండు. సాయి వస్తే అస్సలు రాగడు. ఇప్పుడు సాయి ఊరు నుంచి వస్తున్నాడు, 4 డేస్ అయింది, అందుకే మా సంక్రాంతి వీడియోస్ ఏం రాలేవు. అంటే సాయి లేడు కదా, ఇంకా సెలబ్రేషన్స్ ఏం చేసుకోవాలి, సాయి ఎక్కడ నేను ఇక్కడ అనేసి. సంక్రాంతి అంతా మా ఇంట్లో ఏమీ అంత పిండి వంటలు చేసేది అవన్నీ రాదు నాకు. సో అంత సెలబ్రేషన్స్ ఏమి ఉండవు అనమాట. సో వాళ్ళు ఊరు వెళ్ళిండ్రు, అంటే కల్లూరుకి వెళ్ళినారు. 4 డేస్ అయింది, సాటర్డే వెళ్ళినారు. ఈరోజు ఏ వారం? మంగళవారం అనమాట. సాటర్డే సండే మండే 4 డేస్ అయింది కదా. సో ఈరోజు వస్తున్నారు. సో అంటే నేను వాళ్ళకి ఇంకా దూరం ఉన్నప్పుడే కాల్ చేయని చెప్పాను. మొత్తం నేను అంటే వీడియో తీసుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ లేట్ అవ్వకూడదు అనేసి వీడియో తీసుకుంటున్నాను. సో చూద్దాం రాఖీ గడు ఎలా రియాక్షన్స్ ఇస్తాడో ఆఫ్టర్ 4 డేస్ తర్వాత. అంటే ఫస్ట్ టైం అనమాట వీడు, అంటే నన్నైనా ఒక 1 వీక్ అయినా వదిలి ఉన్నాడు. అంటే నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు 1 వీక్ ఉన్నాను, అప్పుడు ఉన్నాడు. ఇప్పుడు సాయి ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళినా కానీ అదే డే లేకపోతే నెక్స్ట్ డే వచ్చేసాడు అనమాట. ఫస్ట్ టైం 4 డేస్ రాలేదు. అది కూడా నేను సింగిల్గా ఉన్నానని కాదు, మా అమ్మ నాతో ఉంది అనేసి వెళ్ళిండు, లేకపోతే వెళ్ళకుండే. ఏ మీరు వెళ్ళలేదా అంటే రాఖీని వేసుకుని మా అమ్మ అందరూ పోయే కయ్యలు అనేసి ఇక్కడే ఉన్నాము. వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళారు, చింటూ సాయి. సో నేను స్టాండ్కి పెట్టేసి తీస్తున్నా, మా అమ్మ అక్కడ కూర్చున్నది. సో రాఖీ ఇక్కడ ఆగమాగం చేస్తున్నా. షెకండ్ షెకండ్ వెరీ గుడ్ ఐఫోన్ సిగ్గు చూస్తున్నారు వీటికి. ఇక అన్నీ అర్థమైతే, వీడియో తీసి అర్థమవుతుంది. సాయి పట్టిక ఇట్లా ఫోన్ చేసి మాట్లాడినట్టు యాక్టింగ్ చేద్దాం ఇప్పుడు. హలో సాయి, ఏడున్నావు సాయి? నువ్వు నేను బయటికి పోదాము, రాఖీ గారిని ఇంట్లో వేసి పెట్టిపోదాము. రాఖీ గారిని ఇంట్లో పెట్టేసి పోదాం, వద్దు రాఖీ గారు, సరేనా? ఐస్ క్రీమ్ తినద్దు రాఖీ గారు, ఐస్ క్రీమ్ తినడు రాఖీ గారు, అద్దొద్దు, సరేనా? సాయి జల్దీ రా సాయి. వస్తున్నావా? కిందనవా? అవునా? అద్దు రాకు, మన ఇద్దరం బయటికి పోదాం, రాఖీ గారిని ఇంట్లోనే పెట్టేద్దాం, సరేనా? సరే దాక్కో నువ్వు, చూసినారు కదా. సో కొన్ని రియాక్షన్స్ ఇస్తాడనమాట. సాయి అంటే బాగా ఇష్టం కాబట్టి సో ఇప్పుడు చూద్దాం రియాక్షన్స్ ఎట్లా ఇస్తాడో. వీడు నన్ను వదిలేసి ఉంటున్నాడు కానీ మధ్యన సాయిని వదిలేసి ఉంటలేదు. మళ్ళీ వీడిని ఎత్తుకోనికైతే నా వల్ల అయితే కాదు, ఎందుకంటే వీడు దొడ్డైపోయింది. ఇప్పుడు 9 మంత్స్ వీడికి.
నా వల్ల అయితే ఎత్తుకోనికి అయితే అవ్వదన్నమాట. ఎత్తుకోనికి ట్రై చేస్తాను, కాకపోతే నేను ఎత్తుకొని ఒక్క మినిట్ కూడా ఉండలేను, అంత భారం వీడు. సాయి అయితే ఎత్తుకుంటాడు, ఐస్ క్రీమ్స్ అన్ని తీసుకొస్తాడు, నేను చెప్తే తీసుకొస్తాడు, తను కూడా తీసుకొస్తాడు. కానీ ఎంతైనా తెచ్చిపెట్టే వాళ్ళ ఇష్టం కదా. నేనైతే అన్నం ఇవన్నీ పెట్టినా కానీ మా సాయి అంటే ఎక్కువ ఇష్టం అయిపోయింది. బట్ జలస్ కొంచెం ఉంటుంది, నేనంటే ఎక్కువ ఇష్టం ఉండాలని అనుకున్నాను. కాకపోతే మా సాయి అంటే ఎక్కువ ఇష్టం, అయినా ఓకే మా ఆయనే కదా అనేసి వస్తారు. ఒక 30 మినిట్స్ లేకపోతే ఒక 20 మినిట్స్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. అంటే వాళ్ళకి ఈ వీడియో తీస్తున్నాను అని నేను వాళ్ళకి చెప్పలేదు, కానీ వీడియో తీస్తాను అని చెప్పినా ఏ వీడియో అని చెప్పలేదు వాళ్ళకి కూడా. సో చూద్దాం వీడు వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా అయితే రియాక్షన్ ఇస్తాడో, ఎలా రియాక్ట్ అవుతాడో, ఎంత ప్రేమ చూపిస్తాడో. అంటే దూరం ఉంటేనే కదా తెలిసేది. చూద్దాం ఇప్పుడు మా అమ్మ చూపిస్తారా వీడికి. మా అమ్మ రాదంట, మా అమ్మకు జలుబు అయింది, కొంచెం హెల్త్ బాగాలేదు మా అమ్మకు, అందుకు రాదంట. 4 డేస్ అంటే మా అమ్మ ఉంది కాబట్టి సాయి వెళ్ళాడు. మళ్ళీ మీరు ఏమేమి అనుకోవండి, మా అమ్మ ఉంది కాబట్టి వెళ్ళిందో అక్కడ. అంటే సిచ్యువేషన్ అట్లుండే, కొంచెం ప్రాబ్లంలో ఉండే అక్కడ, సో అందుకు వెళ్ళినారనమాట. లేకపోతే వెళ్తుండలేదు నన్ను వదిలేసి. వీడియో మొత్తం చూసేయండి, వీడియో మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో లైక్ కొట్టడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి మా వీడియో అనేది షేర్ అవుతుంది. సో ప్లీజ్ మర్చిపోకండి లైక్ చేయడం. లైక్ వాళ్ళు వచ్చేసారంట, సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నా అని ఫోన్ చేశారు. సో చూద్దాం రాఖీ రియాక్షన్స్. రాఖీ రాఖీ ఇగో చూడు, డాడీ వస్తుందంటారా, ఇగో డాడీ వస్తుందంట. అగో మా అమ్మ చూసారు కదా మా అమ్మని. సో మా అమ్మ రాఖీ గారు ఆడుకుంటున్నాడు. సో మా డాడీ కదమ్మా వచ్చేసినారు గాయస్. అగో మీకు కనిపించదు అంటే అగో అక్కడ వస్తున్నారు. సో వచ్చేసినారు చూద్దాం. సో బుల్లెట్ సౌండ్ మీకు వస్తుంది కదా, సో అది మాదే బుల్లెట్. రాఖీ గడ ఆల్రెడీ స్టిల్ వెయిటింగ్. ఏ ఖుషి ఇక చూడండి ఇక చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేసి. స్టిల్ ఈజ్ వెయిటింగ్. గుర్తు పట్టేసిండు. అగో 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 అర్రే అర్రే ఖుషి. డోర్ తీద్దాం ఫ్రెండ్స్, ఎట్లా రియాక్ట్ అవుతారు చూద్దాం. మాస్క్ పై పట్టు కవర్లో లోపలికి తీసుకురా, కవర్ నడబెట్టు. అగో ఎత్తుకో ఎత్తుకోమని అంటుండ అప్పుడే. ఆఫ్టర్ 4 డేస్ గాయస్, మా సాయి 4 డేస్ అయింది ఊరెళ్ళి. సో ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది, అంటే ఎండలో వచ్చింది కదా పాపం. 3 o'clock అయింది, 3:30. అదో చింతతో ఆడుకుంటున్నాడు. ఏం రాకీ మస్తు ఖుషిగా ఉన్నావు, వాళ్ళ డాడీ దగ్గర పోతాడు ఇక. అబ్బో అట్లా ఎత్తుకుంటాడు ఫ్రెండ్స్, అందుకే నా దగ్గరికి రాడాడు ఎక్కువ. మా సాయి అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఇట్లా ఎత్తుకుంటాడు కాబట్టి. రాకీ ఇటు చూడమా, ఇటు చూడు, ఇటు చూడు. సో ఇట్లా ఇట్లా అంతా ఎత్తుకుంటాడు కాబట్టి మా సాయి అంటే ఎక్కువ ఇష్టం. నేను ఎత్తుకోలేను కదా, అందుకే నేను అంటే ఇష్టం లేదు ఫ్రెండ్స్. దమ్ము వచ్చేసింది ఫ్రెండ్స్, వాడికి కూడా ఆయాసం వచ్చేసింది. చూస్తున్నారా వాడి సౌండ్ వినిపిస్తుంది కదా మీకు, అట్లా ఎత్తుకుంటారు అందుకే. చూసారు కదా గాయస్ వాడి ప్రేమ. డబ్బు
ఆగమైతున్న వాడికి పర్షన్ అవుతుండే అబ్బా డాడీ ఎన్ని రోజులు ఎట్టు పోయినోడాడీ అనేసి ఆగమైతుండే చూసారా ఎత్తుకోడాడీ అని రకీగో నువ్వు ఇటు చూడే ఫ్రెండ్స్ వాడు అరే అద్దలైపాయు ఆరు కొరికేసే అయిపోయి ఫ్రెండ్స్ చూడ ఖుషిలో ఏం చేస్తాడు అడిగే తెలీదు కొరికేసిట్టు వచ్చేసింది అది ఇక బయటికి నా ఫేవరెట్ గ్లాసులు రావి కొరికేసిండు ఫ్రెండ్స్ కొరికి ఆల్రెడీ ఇగో ఫ్రెండ్స్ ఇగోండి కొరికేసిండు ఖుషిలో ఆనందంలో ఏం చేస్తున్నాడు ఆరు అర్థమవుతలేదు అయ్యో గ్లాసెస్ కొరికేసిండు ఫ్రెండ్స్ అవి నా ఫేవరెట్ గ్లాసెస్ అసలు ఇయ్యడాడు నాకైతే గుర్ర అంటాడు సాయికి అయితే ఏమంటలేడు నాకైతే గుర్ర అంటాడు ఫ్రెండ్స్ నాకైతే అసలు ముట్టనీయడు తినే దాంట్లో అయితే ముట్టనిస్తాడు లేదన్నా ఇట్లా తీసుకుంటే అసలు పీక్కుంటే అసలు గుర్ర అంటాడు తెలుసా ఫ్రెండ్స్ మా అత్తమ్మ చెక్నాలు చేసింది పంపించింది బకెట్ పంపించింది కానీ నాకు ఇవి ఇష్టం ఉండదు వాళ్ళు ఇష్టం అక్కలు అవి చేయలేదు అనుకుంటా ఇవి మా సాయి వాళ్ళకి ఇష్టం చూసారు కదా ఇంకా ఆడుకుంటుండు రాకీగడు బాగా చిల్లుతో ఆడుకుంటుండు బెడ్రూమ్ లో సోఫా సెట్ మొత్తం క్లీన్ చేశాను ఇగో గ్లాసెస్ ఆనందంలో కొరికేసిన రాకీగడు ఇప్పుడు కూల్ అయ్యాడు ఇగో మా సాయి ఇక్కడికి వస్తున్నాడని ఇక్కడ మా సాయి దగ్గరే పండుకున్నాడు ఇప్పుడు కూల్ అయిపోయిండు ఒక 10 మినిట్స్కి కూల్ అయిపోయేసి కూర్చున్నాడు అనమాట చూసారా అది అట్లా ఆడుకుంటారు అందుకే ఎక్కువ ఇష్టం పండుకున్నాడు లేదు కోరుకుడే పండుకుంటాడు ఫ్రెండ్స్ సాయి ఏం చెప్తే అది చేస్తాడు ఇట్లానే చూడు ఇట్లా ఇట్లా ఆడుకుంటారు కాబట్టి మా సాయి కిడిసి రాకీ గడు ఉండడు సో ఆడుకుంటున్నారు మంచిగా నేను కూడా ఆడుకుంటే ఫ్రెండ్స్ వాడికి డబ్బాలంటే భయము అవి ఎట్లా భయపడతాడు డబ్బా అంటే భయం గాయస్ డబ్బా సరే కదా ఫ్రెండ్స్ అది అనమాట సో వాడు ఎట్లా రియాక్షన్స్ ఇచ్చాడు ఎంత ప్రేమ ఉంది వాడికి సాయి మీద అనేసి మీకు తెలిసి ఉంటుంది సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి సో అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ షేర్ కూడా చేయండి బాయ్ బాయ్.